సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి. తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ సాయి ప్రణీత్ని మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి, అలానే రానున్న రోజుల్లో మనకు వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి, అలానే మనం ఏమంటే ఈ వీడియోలో ఎల్నినో అలానే లానినా ప్రభావాల గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకుంటాము. దాని వలన ఈ సంవత్సరం మనకు ఎండలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి, అలానే ఋతుపవనాలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంది అన్న విషయం గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకుంటామండి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే గత వీడియోస్ కంటే ఈ వీడియో ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటున్నారంటే, ఈ వీడియోలో వచ్చేసి మనము ఎల్నినో లానినా గురించి మాట్లాడుతూ ఈ సంవత్సరం మనకు వర్షాలు ఏ విధంగా ఉంటుంది అన్న విషయం గురించి కూడా చెప్తాను. కాబట్టి ఈ వీడియో చాలా ముఖ్యమైనది. సో అందరూ ఈ వీడియోని చివరి దాకా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని గమనించినట్లయితే, ఒకటి మనకు బంగాళాఖాతంలో వచ్చేసి తేమగాలులు, అంటే ఏమంటే బాగా వెట్ వెదర్ అనేది మనకు బంగాళాఖాతంలో ప్రస్తుతానికి కొనసాగుతుంది. ఈ తేమగాలులు అలానే వచ్చేసి ఇక్కడ చూసినామంటే బాగా తేమతో నిండిన మేఘాలు వచ్చేసి మెల్లగా మనకు ఈ విధంగా కదులుతూ తమిళనాడు అలానే ఏమంటే శ్రీలంక వైపుగా వెళుతుంది. అట్ ద సేమ్ టైం ఏమంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఉత్తరాంధ్ర జిల్లాలు అలానే ఏమంటే ఒడిషాని ఆనుకొని ఉండే ప్రాంతంలో మనకేమంటే అక్కడక్కడ కొన్ని మేఘాలు ఏర్పడుతుంది. సో ఈ రోజుతో పాటు రేపు కూడా మనకేమంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మనకు వర్షాలు ఉండే అవకాశాలు ఉంటున్నాయి. ఈ రోజు కూడా మనము ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా అక్కడక్కడ కృష్ణా జిల్లాలో అక్కడక్కడ మనం వర్షాలు అనేది గమనించాము. సో అట్ ద సేమ్ టైం ఈ రోజు కూడా అలానే రేపు కూడా మనకు కొన్ని వర్షాలు అనేవి కొనసాగే అవకాశాలు ఉంటున్నాయి. ఎందుకంటే మనకు వెస్టర్న్ డిస్టర్బెన్స్, అంటే పశ్చిమ గాలులు వచ్చేసి బాగా మనకు బలహీన పడుతుంది. కాబట్టి ఈ విధంగా మనకు వెదర్ ప్యాటర్న్ అనేది ఏర్పడింది. ఒకసారి మనం వాతావరణ వివరాల్లోకి వెళ్దాము, ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయన్న దాని గురించి. ప్రస్తుతం రాడార్ చిత్రాన్ని గమనించినట్లయితే ఎక్కడా మనకు వర్షాలు లేని పరిస్థితులు కనిపిస్తోంది. కానీ రాత్రి సమయంలో మనకేమంటే విజయనగరం అలానే ఏమంటే శ్రీకాకుళం జిల్లా, దాంతోపాటుగా విశాఖపట్నం నగరం పరిసర ప్రాంతాల్లో కొన్ని వర్షాలు పడే అవకాశాలు అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో కనిపిస్తుంది. ఎందుకంటే కన్వర్జెన్స్ అనేది ఈ పాయింట్లో ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడిప్పుడే మనకు మేఘాలు ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు అర్ధరాత్రి అలానే రేపు తెల్లవారుజామున మనకు విజయనగరం అలానే శ్రీకాకుళం జిల్లాలతో పాటుగా విశాఖపట్నం నగర పరిసర ప్రాంతాలు అలానే అనకాపల్లి జిల్లాలో అక్కడక్కడ మనము వర్షాలను చూసే అవకాశాలు అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా మనం ఏమంటే గాలుల విశ్లేషణ చూసినామంటే, అంటే గాలులు ఏ విధంగా ఉంది ఈరోజు అన్న విషయం గురించి చూస్తే, ఇక్కడ మనకేమంటే అంటే పశ్చిమ గాలులు అలానే తూర్పు గాలులు కలుస్తుంది. ఇక్కడ మనము ఇక్కడ చూసినామంటే ఒక సన్నటి ఒక చిన్న మనకేమంటే ఒక తాడులా కనిపిస్తుంది. సో దీన్ని ఏమంటారంటే విన్ కన్వర్జెన్స్, అంటే గాలుల సంగమం అంటారు. ఈ గాలుల సంగమం వచ్చేసి ఏమంటే లోపల విధంగా, అంటే ఏమంటే మనకు కోస్తాంధ్రలోకి ఈ విధంగా వెళ్తుంది. కాబట్టి తేమను బాగా లోపలికి తెస్తుంది. కాబట్టి ఈ వర్షాలకు కారణం ఇక్కడ మనకు మేఘాలు కూడా అందుకే ఏర్పడింది. ఈ గాలుల సంగమం ఏ ప్రాంతంలో అయితే ఉందో ఆ ప్రాంతాల మీదుగానే మనకు మేఘాలు ఏర్పడుతుంది. ఎగ్జాక్ట్గా అదే పాయింట్స్లో మనకు మేఘాలు అనేవి ఏర్పడుతుంది. సో దీనివల్లనే మనకు వర్షాలు అనేవి ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే, అందుకే చెప్పాను లాస్ట్ వీక్ కూడా అదే చెప్పాను, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మనకు జనవరి మొదటి వారంలో అక్కడక్కడ వర్షాలు ఉంటుందని చెప్పాను. కాబట్టి అందువలనే కారణం ఈ గాలుల సంగమం బలపడుతుంది. కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మనకు వర్షాలు అనేవి పడుతుంది. అట్ ద సేమ్ టైం మనం ఏమంటే ఇక్కడ మనకు ఈస్టర్లీస్, అంటే తూర్పు గాలులు కూడా వస్తుంది. అంటే తూర్పు గాలులు వస్తున్నాయి. కాబట్టి నెల్లూరు తిరుపతి జిల్లాల్లో మనము ఒకటి లేదా రెండు చోట్లలో మనం వర్షాలు చూసే అవకాశాలు అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కనిపిస్తుంది. మరీ ఎక్కువ చోట్లలో మనకు వర్షాలు ఉండే అవకాశాలు మాత్రం లేవు. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రం పరిస్థితి తీసుకున్నట్లయితే ప్రస్తుతానికి తెలంగాణలో మనకు ఎక్కడా వర్షాలు లేవు. కాబట్టి మనకు ఉత్తర తెలంగాణ జిల్లా అలానే మనకేమంటే మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత అనేది తక్కువగానే ఉంది. అంటే సాధారణం కంటే మనకు 3 లేదా 4 డిగ్రీలు మనకు ఎక్కువగా మనకు ఉష్ణోగ్రతలు అనేవి తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతోంది. ఇప్పటికీ మనకేమంటే 5 కంటే తక్కువ చలి ఉండాలి. ఆదిలాబాద్ కానీ కుమరం భీమ్ అశ్వాబాద్ కానీ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మనకేమంటే ఎక్కువ చలి ఉండాలి. కానీ చలి అనేది లేదు. ఈ చలి అలానే మనకేమంటే రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, వికారాబాద్ అలానే నారాయణపేట జిల్లాల్లో మనకు చలి తీవ్రత అనేది కొనసాగుతోంది. మిగిలిన ప్రాంతాలు అంటే తూర్పు తెలంగాణ కావచ్చు, అలానే మనకేమంటే మధ్య తెలంగాణ జిల్లాలు అంటే నిజామాబాద్ కావచ్చు, కామారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్ అలానే మనకేమంటే వరంగల్, దాంతోపాటుగా హనుమకొండ జిల్లాల్లో చలి అంతంత మాత్రమే ఉంది. మరీ ఎక్కువ చలి ఉండే అవకాశాలు మాత్రం ఈరోజు అలానే రానున్న 2-3 రోజుల దాకా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే
పశ్చిమ గాలిలో చెప్పాం కదా వెస్టర్న్ డిస్టర్బెన్స్ అని. సో దాని వలన మనకేమవుతుందంటే కొంచెం తేమని బంగాళాఖాతం నుంచి లాగుతుంది కాబట్టి ఇక చూసినామంటే క్లీన్గా మనకు బంగాళాఖాతంలో ఉండే తేమ నేరుగా తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్తుంది కాబట్టి చలి తీవ్రత అనేది అంతగా తెలంగాణ రాష్ట్రంలో లేదు. కానీ మనకు 6వ తేదీ పైన నుంచి కాస్తంత చలి ఉండే అవకాశాలు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. అంటే ప్రస్తుతానికంటే కొంచెం ఎక్కువ చలి ఉండే అవకాశాలు 6 లేదా 7 తర్వాత నుంచి మనకు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుందండి. ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి చూసినామంటే మనకు రాయలసీమ జిల్లాల్లో అయితే చలి తీవ్రత అనేది కొనసాగుతుంది. ఎందుకంటే మనకు రాయలసీమ జిల్లాలో వచ్చేసి మనకు ఇక్కడ తూర్పు గాలులు వస్తుంది. తూర్పు గాలులతో పాటుగా ఇది తూర్పు గాలులు మనకు బాగా మనకు పొడి గాలులతో కలుస్తుంది కాబట్టి రాయలసీమ జిల్లాల్లో మనకు చలి తీవ్రత కాస్తంత ఉండని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 16 డిగ్రీలు లేదా 15 డిగ్రీలు కొన్ని చోట్లలో 13 లేదా 14 డిగ్రీల దాకా రాయలసీమ జిల్లాల్లో మనకు అర్ధరాత్రి అలానే తెల్లవారుజామున ఉండే అవకాశాలు ఉంటున్నాయి. దాంతోపాటుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ముఖ్యంగా మనకేమంటే అరకు వ్యాలీ కావచ్చు, అలానే అల్లూరు సీతారామరాజు జిల్లా, దాంతోపాటుగా మనకు విజయనగరం జిల్లాలతో పాటుగా మనకు పార్వతీపురం మన్యం జిల్లాలోని ఒడిశాను ఆనుకొని ఉండే ప్రాంతాల్లో మనకు చలి తీవ్రత అనేది మరింత ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటున్నాయి. సో ఈ ప్రాంతాల్లో మాత్రమే మనకు చలి తీవ్రత అనేది ఉంటుంది. మిగిలిన అన్ని భాగాలు తీసుకుంటే, కోస్తాంధ్ర భాగంలో తీసుకుంటే చలి తీవ్రత అంతగా ఉండే అవకాశాలు మాత్రం చాలా 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 తక్కువగా ఉందండి. అట్ ద సేమ్ టైం మనకు వర్షాల పరిస్థితి చూసినామంటే ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం, ఎందుకంటే ఎల్నినో అలానే లానినా అన్న దాని గురించి మనం మాట్లాడుతూ వచ్చాం కదా. ఇంతకాలంగా మనకేమంటే గత కొన్ని సంవత్సరాలుగా మనకు లానినా దిశ అనేది కొనసాగుతుంది. లానినా అంటే ఏమంటే మనకు పసిఫిక్ మహాసముద్రంలో మనకు బాగా ఉష్ణోగ్రతలు అనేవి మారడాన్నే మనము ఎల్నినో లానినా అంటారు. లానినా అంటే మన వైపుగా మనకు ఉష్ణోగ్రతలు అనేవి బాగా ఫేవరబుల్గా ఉంటుంది. అంటే ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రమే కాకుండా మనకేమంటే టోటల్ భారతదేశంలోనే మంచి వర్షాలు అనేవి లానినాలో పడుతుంది. కానీ ఎల్నినో వచ్చేసరికి ఏమవుతుందంటే ప్రాబబిలిటీ అంటే మనకు వర్షాలు తక్కువ పడడానికి ప్రాబబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా తీసుకుంటే 2019, 2020, 2021, 2022 ఈ 4 సంవత్సరాల్లో మనకు మంచిగా వర్షాలు పడింది. సో రానున్న సంవత్సరాల్లో అంటే ఈ సంవత్సరం అయినా కావచ్చు, వచ్చే సంవత్సరం అయినా కావచ్చు, లేదా ఆ తర్వాత సంవత్సరం అయినా కావచ్చు, మనకేమంటే కరువు అంటే డ్రాట్ వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మనకు ప్రస్తుతానికి ఎల్నినో నుంచి అంటే లానినా నుంచి ఎల్నినో దిశగా మారుతుంది. కాబట్టి మన దగ్గర ఉండే శక్తిని అంటే మన దగ్గర ఉండే ఎనర్జీని ఇలా తీసుకొని పోయి పసిఫిక్ మహాసముద్రంలోకి తీసుకెళ్తుంది. కాబట్టి ఈసారి మనకు వర్షాలు అనేవి మనం తక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇది కన్ఫామ్గా కాదు, కానీ ఏమంటే ఇంకా రానున్న రోజుల్లో కన్ఫామ్ చేస్తాను. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే అంటే ఈ రోజున్న పరిస్థితిని చూస్తే లానినా నుంచి ఎల్నినోకి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇక జూన్ నెలకంతా మనకేమవుతుందంటే ఎల్నినో దిశకి వెళ్ళే అవకాశాలు ఉన్నట్టు ఈ మోడల్స్ చూపిస్తున్నాయి. కాబట్టి జూన్ నెల వెళ్ళేసరికి ఇది ఎల్నినోగా మారే అవకాశాలు ఉంటున్నాయి. ఇక్కడ చూసినామంటే మనకు మే నెల వచ్చేసరికి అన్ని మోడల్స్, ఇవన్నీ వచ్చేసి మోడల్స్, బిఓఎం అంటే ఆస్ట్రేలియా మోడల్, క్యాన్సిప్స్ అంటే కెనడియన్ మోడల్, అలానే చాలా మోడల్స్ ఉన్నాయి. సో ఈ డిఫరెంట్ మోడల్స్ వచ్చేసి మనకు అన్ని న్యూట్రల్ అంటే ఎల్నినో దిశగా వెళ్ళే విధంగా మనకు చూపిస్తున్నాయి. కాబట్టి మనకు జూన్ మొదటి వారంలోకి మనకు ఎల్నినో వచ్చే అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం మనకు వర్షాలు అనేవి మనకు డిఫరెంట్గా ఉంటుంది. అంటే లాస్ట్ గత 4 సంవత్సరాలుగా కాకుండా సాధారణమైన లేకపోతే తక్కువగా ఉండే అవకాశాలైనా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం చెప్పడం వచ్చేసి చాలా ఎర్లీ, ఇప్పుడే మనం చెప్పడం చాలా ఎర్లీ. కానీ రానున్న రోజుల్లో మనం కవర్ చేయాలి కాబట్టి ఈ టాపిక్ రానున్న రోజుల్లో ఇంకా బెటర్ క్లారిటీ వస్తుంది. నిన్న చాలామంది డౌట్ అడిగినారు ఎల్నినో అంటే ఏమి, లానినా అంటే ఏమి. అట్ ద సేమ్ టైం మనకు ఎల్నినోకి వెళ్తుంది కాబట్టి ఈసారి మనకు అంటే ఇక్కడ చూసినామంటే మార్చ్ తర్వాత నుంచి ఇక్కడ నెగటివ్ వచ్చేసి పాజిటివ్ అవుతుంది. కాబట్టి మార్చ్ నుంచి అప్ టు మనకు మే నెల మధ్యలో వచ్చేసేమంటే ఇక్కడ లానినా నుంచి ఎల్నినోకి వెళ్తుంది. కాబట్టి ఎండల తీవ్రత అనేది మరింత ఎక్కువ ఉండే అవకాశాలు ఈ సంవత్సరం కనిపిస్తుంది. అంటే వడగాల్పులు ఎక్కువ వీచే అవకాశాలు కూడా ఈ సంవత్సరంలో మనకు కనిపిస్తుంది. సో ఈ విధంగా మనకు వాతావరణ పరిస్థితి అనేది ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ రాష్ట్రంలో ఉండబోతుంది. మనకి ఇంకా క్లారిటీ రాలేదు ఇంకా ఏ విధంగా ఉంటుందన్న దాని గురించి. ఏప్రిల్ తర్వాతనే మనకు ఋతుపవనాలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి అన్న దాని గురించి క్లారిటీ వస్తుంది. కానీ ఇది వచ్చేసి ఏమంటే ఒక ముందస్తు సమాచారం లాగా చెప్తున్నాను. సో ఇప్పుడు చూస్తే మనకేమంటే లానినా కాకుండా ఎల్నినో వచ్చే ప్రాబిలిటీ మనకు ఈసారి అంటే ఎక్కువ శాతం వచ్చే అవకాశాలు అయితే మనకు కనిపిస్తుందండి. అలానే మనము రేపు వర్షం ఏ విధంగా ఉంటుంది, రేపు వర్షం బాగా ఎక్కువ జోరుగా ఉంటుందా, ఎక్కడెక్కడ ఉంటుంది అన్న విషయం గురించి చూస్తే ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రమే మనకు ఏదో కొంచెం కొద్దో గొప్ప మనకు వర్షాలు, అది కూడా చాలా తక్కువ చోట్లలో. మనకేమంటే విజయనగరం కావచ్చు, పార్వతీపురం మన్యం జిల్లా కావచ్చు, విశాఖపట్నం నగర పరిసర ప్రాంతాలు కావచ్చు, అనకాపల్లి జిల్లాలోని పలు భాగాల్లో కావచ్చు, ఈ ప్రాంతాల్లో మాత్రమే మనకు వర్షాలు ఉంటుంది. మిగిలిన ఏ భాగంలో మనకు వర్షాలుండే అవకాశాలు మాత్రం లేవు.
ఇక్కడన్నా చూసుకుంటే ఇక్కడ మనకు తిరుపతి జిల్లా నుంచి అప్ టు మనకేమంటే గోదావరి జిల్లాల వరకు ఏదో ఒకటి లేదా రెండు చోట్లలో మాత్రమే మనకు వర్షాలు ఉంటుంది. ఎక్కువ చోట్లలో మనకు వర్షాలు ఉండవు. ఈ వర్షాలు వచ్చేసి మనకు విస్తారంగా ఉండే అవకాశాలు మాత్రం లేవు. ఇది అండి ఇవాళకి వాతావరణ పరిస్థితి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.